6 నెలల వరకు కేవలం తల్లిపాలు లేదా ఫార్ములా ఫీడ్ మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తరువాత బనానా ప్యూరీ రోజు మార్చి రోజు ఇవ్వవచ్చు. రైస్ సీరియల్ లేదా ఓట్స్ బెస్ట్ సీరియల్. హోమ్మేడ్ లేదా రెడీమేడ్ బేబీ ఫుడ్ ఇవ్వాలి. రైస్తో పాటు పెసరపప్పు లేదా కందిపప్పు కలిపి కిచిడీ చేసి పెట్టినా వెయిట్ పెరుగుతుంది. ఇడ్లీ పిండిలో రాగి పిండి కలిపి ఇడ్లీలు పెట్టినా మంచిదే. 8 నెలల మొదలు బేబీ ఫుడ్ నెయ్యి వేసి వండుకోవచ్చు. స్వీట్ పొటాటో మ్యాష్ చేసి పెట్టాలి. సంవత్సరం నిండేసరికి ఎగ్స్ పెట్టవచ్చు. పెరుగు అనే మాటలోని పెరగడం అనే అర్థం ఉంది. వెయిట్ పెరిగేందుకు ఇవన్నీ మంచి ఆహారాలు. బేబీ వెయిట్ తగ్గడానికి కారణాలు ఇవే. బేబీకి తగినంత పాలు తల్లి వద్ద నుంచి రాకపోవడం, బేబీ సరిగ్గా ల్యాచ్ చేసి పాలు తాగలేకపోవడం, సాలిడ్స్ మొదలుపెట్టినప్పుడు పాలకు అలవాటు పడిన బేబీ ఇటు సాలిడ్స్కి అలవాటు పడలేక వెయిట్ తగ్గవచ్చు. రిఫ్లెక్స్ అంటే తాగిన పాలు పైకి ఎగతన్నుతున్నట్టు బయటకు తరచూ వస్తుంటే కూడా వెయిట్ గెయిన్ కాదు. జాండీస్, ఫుడ్ అలర్జీస్ ఉంటే వెయిట్ పెరగదు. అంతేకాదు, బేబీస్ 37 వారాల నిండకుండా పుడితే హార్ట్ డిసీజ్ ఉన్న బేబీలు కూడా వెయిట్ పెరగడంలో కొంచెం వెనుక ఉండవచ్చు. 6 నెలల్లో తేలికగా మింగగలిగి అరిగే బనానా, స్టీమ్ చేసిన యాపిల్ లేదా పియర్తో మొదలుపెట్టి 7వ నెలలో అంతకు ముందు అంటే 6 నెలల్లో పెట్టిన ఫ్రూట్స్ ఇస్తూనే కొత్తగా కనీసం మరో 2 నుంచి 3 కొత్త ఫ్రూట్స్ పరిచయం చేయాలి. సపోటా, బొప్పాయి పండు పెట్టొచ్చు. అలాగే 8వ నెల కల్లా బేబీకి కనీసం 6 రకాల ఫ్రూట్స్ రుచి తెలిసి ఉండాలి. ప్రతి నెల 3 రకాల ఫ్రూట్స్ పెట్టే ప్రయత్నం చేయాలి. తర్వాత వాటర్ మెలన్, మస్క్ మెలన్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మామిడి పండ్ల సీజన్ వస్తోంది కదా, 8వ నెల మొదలు మంచి తీయటి బాగా పండిన బంగినపల్లి లాంటి కండమున్న పండు ముక్కలను ఫింగర్ ఫుడ్స్ లా లేదా మ్యాష్ చేసి పెట్టొచ్చు. ఏదైనా సరే వరుసగా 3 రోజులు ఒకే టైంకి పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగా వాళ్లకు అలవాటవుతుంది. అప్పుడు పాతవి ఇస్తూనే మరో కొత్తది మరో 3 రోజుల పాటు వరుసగా అలవాటు చేయాలి. ఫ్రూట్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. బాగా పొల్లటి పండ్లను ఇవ్వకూడదు. గింజలు ఎక్కువగా ఉండే పండ్లను, ఉదాహరణకు దానిమ్మ గింజలు వద్దు. గ్రేప్స్, ఆరెంజ్, బత్తాయి, నిమ్మ వద్దు. ఏ పండిచ్చినా ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్ లేనిదిగా ఇస్తే మంచిది. పండు ప్యూరీ చేసేటప్పుడు పండు ఉడికించిన నీళ్లతోనే చేస్తే మంచిది. స్టీమ్ చేసే ముందు పండు 1కి 2 సార్లు కడిగి పీల్ చేసి కోర్ అంటే మధ్య భాగం తీసేసి 5 నుండి 6 నిమిషాలు థిక్ బాటమ్ ప్యాన్ లో మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఉడికించేటప్పుడు మూత పెట్టాలి. 6 నుండి 7 నెలలు ప్యూరీ ఫామ్ లో, 8 నెలల నుంచి మ్యాష్డ్ ఫ్రూట్స్ ఇవ్వాలి. 9వ నెల నుంచి ఫింగర్ ఫుడ్స్ మాదిరిగా ఫ్రూట్స్ ఇవ్వాలి. బేబీకి ఎన్ని ఫ్రూట్స్ పరిచయం చేస్తే అంత మంచిది. ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయగానే అది అరగనట్టుగా మోషన్ అవుతుంది. పర్వాలేదు, నెమ్మదిగా అలవాటవుతుంది. ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే సాయంత్రం 4 లోపలే, పాలిచ్చిన 2 గంటలకు ఫ్రూట్స్ పెట్టాలి. ప్రెగ్నెన్సీ పై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.